హై లెవెల్లో ఉన్నాయి. అటు ఎముకలకి కానీ కణజాలం పనిచేయడానికి కావాల్సిన అన్ని కూడా బాగా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇలాంటి స్పైరోనిలా పౌడర్ని సరిగా ఆహారం తినలేని వారు, బలహీనంగా ఉన్నవారు, తిన్నది అరగట్లేదు అన్నవారు, ఒంటికి పట్టట్లేదు అన్నవారు పక్కగా ఎండుకుపోయి ఉంటారు కొంతమంది పోషకాహార లోపంతో. అలాంటి పిల్లలైనా పెద్దలైనా సరే ఇలాంటి స్పైరోలినా పౌడర్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పోషకాలన్నీ అమెరికా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేశారు 1993లో. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ తేజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇవాళ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్తీ అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే, మనకు చాలామందికి హెయిర్ అనేది లూజ్ అవుతుంటుంది. సో ఒకవేళ హెయిర్ పోయినా కూడా మనకు తిరిగి రావడానికి అండ్ మనం తిన్న ఆహారంలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి పట్టాలంటే మనకి మన యొక్క ఇమ్యూన్ అనేది బాగా ఉండాలి. సో అలాంటప్పుడు మనము మన హెల్తీగా అయితే ఉంటాము, బట్ మనము ఇమ్యూనిటీలో మనకు లేదంటే మన బాడీ అనేది కరెక్ట్గా మన ప్రోటీన్స్ అంటే మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోతే మనం ఎంత తిన్నా వేస్టే. సో ఇదంతా నేను ఎక్కడ తెలుసుకున్నా అంటే డాక్టర్ మంతెన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో నేను డైలీ డాక్టర్ మంతెన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మంతెన సార్ని అయితే ఫాలో అవుతుంటాను. సో ఒక వీడియో అయితే చూడడం జరిగింది. సో ఆ వీడియోలో నాకు తెలిసింది ఏంటంటే సెరిలోనా అనే ఒక ట్యాబ్లెట్స్ కానీ అదొక ఫంగై. సో మనకి ఇది మన సబ్జెక్ట్లో కూడా వచ్చింది 9th క్లాస్లో 8th క్లాస్లో ఫంగై గురించి. సో సెరులినా అనేది ఒక ఫంగై, ఇది వాటర్లో అయితే మంచి నీళ్ళలో అండ్ ఉప్పు నీళ్ళలో అయితే మనకు పెరుగుతూ ఉంటుంది, మనకు గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు బట్ దాన్ని పెద్ద గమనించి ఉండరు. సో అదే మనము ఇప్పుడు దాని పౌడర్గా తీసుకున్నట్లయితే మన బాడీలో మనం తిన్న ఫుడ్లో ఉన్న అన్ని విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ మన బాడీ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ దీంట్లో మనకు ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ అనేది చాలా బాగా ఒత్తుగా అయితే వస్తుంది అండ్ ఒకవేళ ఓడిపోయిన హెయిర్ కూడా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నాయని డాక్టర్ మంతెన సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఒకసారి లాస్ట్లో అయితే వేస్తాను. సో నేనేం చేశానంటే దాంట్లో పౌడర్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయని సార్ చెప్పడం జరిగింది. సో పౌడర్ అయితే కొంచెం స్మెల్ వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. సో అందువల్ల నేనైతే పౌడర్ అయితే తెప్పించలేదు, సో ట్యాబ్లెట్స్ అయితే తెప్పించడం జరిగింది అమెజాన్లో. మనకి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 455 అయితే పడింది అండ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు సర్చ్ చేసి రాకపోతే కానీ తెలియని వాళ్ళుంటే. సో ఏది మంచిది అనేది నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి తెప్పించుకోవడం జరిగింది. సో ఇది దాని యొక్క వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ను ప్రొవైడ్ అయితే చేసుకుంటున్నా ఈ పేపర్ ద్వారా, అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయని. సో ఈ విధంగా మనకు ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. సో మనకి ఈ విధంగా ఒక గ్లాసులో అయితే మనకి ట్యాబ్లెట్స్ అయితే రావడం జరిగింది. ఆర్గానిక్ సెరులినా అనే స్పిరులినా ట్యాబ్లెట్స్ అయితే మనకు 120 క్యాప్సిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 120 క్యాప్సిల్స్ అనేది మనకు డైలీ 3 to 4 టాబ్లెట్స్ అయితే వేసుకోవచ్చు, మన బాడీకి తగినట్లు అండ్ మన ఏజ్కి తగినట్టు. ఇక్కడ నేనైతే డైలీ 3 అయితే వేసుకుంటాను అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాను కదా. సో అదేంటంటే, సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేది నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ రేపటి నుంచి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ డే మీకు ఏ విధంగా ఉంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నేను ఒక వీడియో చేస్తాను, షార్ట్ వీడియో చేస్తాను అండ్ డైలీ కూడా ఈ విధంగా చేస్తాను వీడియోలు డే బై డేను ఆ విధంగా చేస్తాను. డెఫినెట్గా అయితే మీకు దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు వీడియోస్ ద్వారా అయితే మేము షేర్ చేసుకుంటాను, మీరు కొనొచ్చా లేదా అనేది కూడా చెప్తాను. అండ్ మనకు డాక్టర్ మంతెన గారు చెప్పిన విషయాలు కూడా మీతో ఒక పాటు షేర్ చేసుకోవాలంటే, సో అతని వీడియో అనేది నేను ఇప్పుడు వీడియోలోనే నేను మీకు ఒక స్పీడ్లో పెట్టి వీడియో అయితే చేస్తాను, కాపీరైట్ క్లెయిమ్ రాజు ఏమన్నా తెలిసినంత వరకు వేయర్ అనుకుంటున్నాను. ఎందుకంటే అతని మాటల ద్వారా ఈ వీడియోలు మీరు తెలుసుకుంటే మీకు నమ్మకం ఉంటుంది అని ఆ సార్ మాటలు. సో ఒక వీడియో అనేది మీకు వేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ లింక్ అనేది ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్లు కూడా పిన్ చేసి పెడతాను. అండ్ ట్యాబ్లెట్స్ అనేది మనకు ఈ విధంగా ఉన్నాయి. సో ఓపెన్ చేస్తే మనకు బాక్స్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా మనకు స్క్రాచ్ అయితే వచ్చింది, హిమాలయ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని. సో ఈ విధంగా మనకు ఒక కాటన్ అనేది వీళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇందులో. సో కాటన్ అంటే లోపల ట్యాబ్లెట్స్ అనేది షేక్ కాకుండా ఉండటానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ట్యాబ్లెట్ అయితే మనకు ఈ విధంగా ఉంది. సో పౌడర్ అయితే చాలామంది వేసుకోలేరు, అందుకని ట్యాబ్లెట్స్ అయితే బెటర్ అయితే నేను చెప్తాను. సో ట్యాబ్లెట్స్లో మనకి 2000 మిల్లీగ్రామ్స్ పౌడర్ అయితే ఉంటుంది పర్ క్యాప్సిల్స్కి. 2000 మిల్లీగ్రామ్స్ అంటే మనకి 2 గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. సో డైలీ 3 వేసుకున్నామంటే 9 గ్రామ్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనం 10 డేస్కు 100 గ్రామ్స్ అయితే మనకు యూజ్ అయితే అవుతాయి. సో డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయొచ్చా లేదనేది వీడియో ద్వారా అయితే మీకు పంచుకుంటాను అండ్ ఒక్కసారి ఆ సార్ వీడియో అయితే చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామందికి నేను చెప్పే ఆహార నియమాలు పాటించటం కుదరదు, కొంతమందికి రుచించవు, కొంతమందికి సమయమో కుదరదు, కొంతమంది ఉప్పు నుంచి ఎందుకులే అనుకుంటూ ఉంటారు.
మరి ఇలాంటి వారికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అవి తగ్గితే బాగుండని కోరుకుంటుంది. ముఖ్యంగా జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది, జుట్టు బాగా ఊడకుండా ఆగాలి, జుట్టు తిరిగి మళ్ళీ రావాలి, అలాంటి కోరిక ఎక్కువ ఉంటుంది. అట్లాగే శరీరానికి అనేక పోషకాలు లోపించి కాస్త ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది. వాళ్ళు మంచి ఆహారాలు తినరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఆహారాల వల్ల ఇలాంటి వస్తాయి. అందుకని శరీరానికి అన్ని పోషకాలు సమృద్ధిగా అందించాలి. ఏదైనా తీసుకుంటే బాగుండాలనుకుంటా నేను చెప్పే తప్ప. మరి అలాంటి వారికి, అట్లాగే ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ బాగుండాలనుకునే వారికి, ఇమ్యూనిటీ బాగా పెరగడానికి, లివర్ డిటాక్సిఫికేషన్ బాగా చేయడానికి అనేక పోషకాలు కావాలి. అంచేత నేను చెప్పే ఆహార నియమాలు పాటించేవారికైనా, అసలు పాటించకుండా ఉండేవారికైనా అన్ని పోషకాలు సమృద్ధిగా ఎందులో లేనంత ఎక్కువగా ఉన్న ఒకే ఒక నెంబర్ వన్ ఆహారం స్పైరులినా. ఇది కొత్తగా కొద్దిగా మంది వింటారు. ఇది ఒక ఆల్గే. ఇది ఎట్లా ఉంటుందంటే ఉప్పు నీళ్ళలోనూ పెరుగుతుంది, తీయటి నీళ్ళలోనూ మంచి నీళ్ళలోనూ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నీళ్ళల్లో చూడండి, ఈ ఆల్గే అని కాడలు కాడలుగా గ్రీన్ గట్ల కనపడుతుంటే నీళ్ళలో ఉంటే కదా నాచు, ఇది ఆల్గే అనమాట. ఈ బ్లూ అండ్ గ్రీన్ రెండు కలర్స్లో ఉంటుంది ఈ ఆల్గే. ఈ ఆల్గేని స్పైరులినా అంటారనమాట. ఈ స్పైరులినాని మనం కనుక పౌడర్ చేసి తీసుకుని కొనుక్కొని వాడుకోవచ్చు. సుమారుగా హాఫ్ కేజీ 400 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట స్పైరులినా రేట్. అది ఈ స్పైరులినా క్యాప్సూల్స్ కూడా లభిస్తుంటాయి, మింగేసేయచ్చు అనమాట క్యాప్సూల్స్. ఇప్పుడే ఈ నాచు పొడి పెట్టి క్యాప్సూల్ మూసేస్తారనమాట. కాకపోతే ఈ స్పైరులినా నీసు కంపు వస్తూ ఉంటుంది, ఆ పొడిని మనం వాడుకోవాలి అంటే నీసు కంపు ఇబ్బంది లేదనుకున్న వారు కాస్త ఏదో రూపంలో నీళ్ళ అట్లా కలిపేసుకుని దాంట్లో మధ్యలో కలిపేసుకుని గట్టకన ఒక్క రెండు ఒక్కలు తాగేసారనుకోండి, పొడి బాగా వెళ్ళిపోతుంది. అది ఎంత పొడి వాడుకున్నా, అంత పొడి వాడుకున్న నష్టమే ఉండదని పోషకాల గని. అది మరి అట్లా వల్ల కావట్లేదు అనుకున్న వారు క్యాప్సూల్స్ అనేది తెప్పించి వాడుకోవచ్చు. ఆన్లైన్లో దొరుకుతాయి స్పైరులినా క్యాప్సూల్స్ అని, కంపు లేకుండా క్యాప్సూల్స్ వీడిగా వెళ్ళిపోతాయి అనమాట లోపలికి. అసలు ఆ స్పైరునీలాల పోషకాలు కనుక చెప్తే మీకు ఆశ్చర్యమే ఆశ్చర్యం అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న నెంబర్ వన్ ఆహారం నేచర్లో ఇప్పుడు కనపడిన వాటిలో నాకు తెలిసి స్పైరులినా 57.4 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అసలు ప్రోటీన్ డెఫిషియన్సీ భారతీయులకి 80% పైన ఉంది, దానివల్ల ఎక్కువ జుట్టు పడడం జుట్టు రాకుండా ఉంటాను కూడా కారణాలండి. అందుకని అలాంటి ప్రోటీన్ 57% అంటే ఎందులో ఉండదు. విత్తనాల్లో సోయాబీన్ 43, దానికంటే చూడండి ఇది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో. అందుకని హై ప్రోటీన్ అనమాట ఇది. ఇక అన్నిటికంటే అంటే సోడియం 1000 మిల్లీగ్రాములు ఉంది. అసలు ఈ ఆహారంలో కొబ్బరి నీళ్ళలో 100 మిల్లీగ్రాములు సోడియం, కానీ స్పైరు నీళ్ళ అంటే 100 గ్రాములు కొబ్బరి నీళ్ళలో 100 మిల్లీగ్రాములు, 100 గ్రాములు స్పైరు నీళ్ళలో చూస్తే 1000 మిల్లీగ్రాములు. ఈ ఆహారంలో ఎక్కువ చూడలేదండి. న్యాచురల్ ఫాలోవర్స్కి సోడియం కూడా బాగా వెళ్ళిపోతుంది, అంత పౌడర్ కడుము తాగేస్తే కూడా అది చాలా మంచిదనమాట. ఇక ఇతర పోషకాలు ఒక్కొక్కటి నేను వినిపిస్తాను, చూడండి చక్కగా మీకు కనపడతాయి. ఇప్పుడు అన్ని 100 గ్రాముల స్పైరు నీళ్ళ పౌడర్లో ఉన్న పోషకాలు మనం ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పిండి పదార్థాలు 24 గ్రాములు, కొవ్వులు ఫ్యాట్స్ 7.7 గ్రామ్స్, మాంసకృతులు 57.4 గ్రామ్స్, శక్తి 290 కేలరీలు, విటమిన్ బి1 2.3 మిల్లీగ్రామ్స్, విటమిన్ బి2 3.6 మిల్లీగ్రామ్స్, విటమిన్ బి3 12.8 మిల్లీగ్రామ్స్, విటమిన్ బి5 3.4 మిల్లీగ్రామ్స్, బి6 0.5 మిల్లీగ్రామ్స్, బి9 ఫోలిక్ యాసిడ్ 94 మైక్రోగ్రామ్స్, చాలా ఎక్కువ ఉంది ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి 10 మిల్లీగ్రాములు, విటమిన్ ఈ 5 మిల్లీగ్రామ్స్, విటమిన్ కే 25 మైక్రోగ్రామ్స్, కాల్షియం 120 మిల్లీగ్రామ్స్, ఐరన్ 29 మిల్లీగ్రామ్స్. ఐరన్ చాలా ఎక్కువ ఉందన్నమాట, మన బాడీ కావాల్సింది మొత్తం ఒక రోజులో వచ్చేసేట్టు ఉంది. 100 గ్రాములు తీసుకోలేం కానీ 100 గ్రాములు పరిణామం మింగేస్తే ఐరన్ మొత్తం ఒక రోజు వెళ్ళిపోతుంది అనమాట. పొటాషియం 1360 మిల్లీగ్రాములు, చాలా ఎక్కువ. సోడియం 1000 మిల్లీగ్రాములు, ఇది కూడా చాలా చాలా ఎక్కువ. నీటి శాతం 4% మాత్రమే ఉంటుందన్నమాట. మొత్తం స్పైరు నెల మొత్తం అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు మొత్తం పుష్కలంగా ఉన్నాయన్నమాట. అట లవణాలన్నీ హై లెవెల్లో ఉన్నాయి. అటు ఎముకలకి కానీ కణజాలం పనిచేయడానికి కావాల్సిన అన్ని కూడా బాగా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇలాంటి స్పైరు నెల పౌడర్ని సరిగా ఆహారం తినలేని వారు, బలహీనంగా ఉన్నవారు, తినది అరగట్లేదన్న వారు, ఒంటికి పట్టట్లేదన్న వారు పక్కగా ఎండుకుపోయి ఉంటారు కొంతమంది పోషకాహార లోపంతో. అలాంటి పిల్లలైనా పెద్దలైనా సరే ఇలాంటి స్పైరులిన పౌడర్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పోషకాలన్నీ అమెరికా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేశారు 1993లో. వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం ఈ పోషకాలన్నీ నేను ఇక్కడ చూపించడం జరిగిందనమాట. ఇందులోనండి అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. మాంసకృతులు హైయెస్ట్ ఉన్నాయి కదా, అమైనో యాసిడ్స్ బాగా ఉంటే లివర్ డీటాక్సిఫికేషన్ బలి బాగా చేసేసుకుంటుందన్నమాట. అందుకని పిల్లల ఎదుగుదల కూడా చాలా మంచిది స్పైరు నెల. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ బాగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించేసి తగ్గించేసేసి మనకి క్యాన్సర్ లాంటి రాకుండా రక్షించడానికి చాలా బాగున్నాయన్నమాట. ముఖ్యంగా అండి నేను కొంతమందికి చుట్టు బాగా ఊడిపోతున్నది అని తెలియచేయగా కొంతమంది సరిగా ఆహారం తెలియని వారికి ఇలాంటి వాడుకుంటారని నేను పౌడర్ తెప్పించుకుని తాగమన్నా లేకపోతే క్యాప్సూల్స్ తెప్పించుకుని రోజుకు రెండన్నా మింగమని చెప్పాను రెండో మూడైనా. అలాంటి వారికి అసలు వారం 10 రోజులైనా జుట్టు అటు అప్పటి నుంచి నెల నుంచి లేదండి, జుట్టు బాగా గ్రోత్ ఉందండి, జుట్టు తిక్కుగా వస్తున్నదండి అని చాలా మంది చెప్పడం జరిగిందన్నమాట. అంటే విటమిన్ డెఫిషియన్సీస్ అన్ని పోతాయి. అందుకని మీకు డబ్బులకి ఇబ్బంది లేని వారు ఆన్లైన్లో క్యాప్సూల్స్ కానీ పౌడర్ కానీ తెప్పించుకోండి, మంచి క్వాలిటీది. దీన్ని ఉపయోగించుకోగలిగితే మీకు చక్కటి పోషకాలు శరీరానికి